పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. 14వ సామాన్య ఆదివారంలోనికి మన తల్లి శ్రీసభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఈరోజు మన యొక్క శ్రీసభ అపోస్తలుడైనటువంటి పునీత థామస్ గారి పండుగను కొనియాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక చోట ఫైవ్ స్టోర్డ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ గురవుతుంది. నిప్పులతోటి మంటలతోటి కాలిపోతుంటుంది. అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బెంబలెత్తిపోయి భయంతో బయటికి వెళ్ళిపోతారు. ఈలోపు పోలీసులు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సహాయ చర్యలు చేపడుతున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ పొగ, మంటలు. ఈలోపు కిందకు వచ్చినటువంటి కుటుంబము చూసుకుంటే ఒక పిల్లోడు తప్పిపోయి ఉంటాడు. టోనీ 4 అంతస్తులు ఉండిపోయి ఉంటాడు. అక్కడి నుంచి కేకలు వేస్తుండడం వీళ్ళకి వినబడుతుంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పిల్లవాడిని ఎలా రక్షించాలని ఈ విధంగా అందరూ కూడా టెన్షన్ పడుతున్నప్పుడు వాళ్ళ నాన్న పోలీసు వారి దగ్గర ఉన్నటువంటి మైక్ని తీసుకుని గట్టిగా అరిచి చెప్తాడు, టోనీ భయపడకు, నువ్వు దూకే, నేను కింద పట్టుకుంటాను అని గట్టిగా చెప్తుంటుంటాడు. చెప్పేసరికి ఆ యొక్క బిల్డింగ్లో ఉండిపోయినటువంటి కుర్రోడికి ఏమి కనబడదు, మంటలు పొగ తప్ప మరికేమి కనబడదు. కానీ వాళ్ళ నాన్న వాయిస్ని వింటాడు. వినిన తర్వాత విన్నటువంటి ఒక నిమిషం తర్వాతకి అందరు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంటారు. ఈ వాయిస్ అతనికి వినబడిందా లేదా, ఒకవేళ దూకుతాడా లేదా, ఏమవుతుందో ఏమో అన్నటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం తర్వాత ఈ యొక్క కుర్రవాడు ఆ పై నుంచి 4 అంతస్తుల నుంచి కిందకి దూకేయడం, వీళ్ళ నాన్న అదేవిధంగా ఇతర పోలీసుల సహాయంతో ఒడిసిగా పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే కాళ్ళని గాయాలతో ఉంటాడేమో అతన్ని హాస్పిటల్లో చేరుస్తారు. ఒక వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇక అందరూ వచ్చి అడుగుతారు, ఏమైంది, యాక్చువల్గా ఎలా ఉంది, హౌ డు యూ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క సంఘటన అని అన్నప్పుడు ఆ 10 సంవత్సరాల కుర్రవాడు చెప్తాడు, ఆ టైంలో నాకేమి కనబడలేదు, నేను అసలు ఏం చూడలేకపోయాను, చుట్టూ మంటలు పొగలు తప్ప ఏమి లేవు, కానీ మా నాన్న వాయిస్ నాకు క్లియర్గా వినబడింది. ఇక మా నాన్న చెప్పారు కాబట్టి ఇక నేను ఇంకే డౌట్ పెట్టుకోలేదు, నేను దూకేస్తాను, మా నాన్న కింద పట్టుకుంటాడని నాకు బాగా తెలుసు, అందుకే దూకేశాను అని చెప్తాడు. ప్రి సహోదరి సహోదరులారా, కనబడకపోయినా నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం, చూడనటువంటి విషయాలు ఎందు నిస్సందేహంగా ఉండడము విశ్వాసం. అంతే తప్ప ప్రూఫ్స్ చూసుకుని నిరూపణలు చూసుకుని నమ్మడం అనేటువంటిది అసలు విశ్వాసమే కాదు. ఈరోజు మన తల్లి శ్రీసభ పునీత థామస్ గారి పండుగను కొనియాడుతున్నది. పునీత థామస్ గారు యేసుక్రీస్తును కల్లారా చూచినటువంటి వ్యక్తి, ఆయన అద్భుతాలను అనుభవించినటువంటి వ్యక్తి, ఆయనతో సహజీవనం చేసినటువంటి వ్యక్తి. అంత గొప్ప విశ్వాసపాత్రుడు, ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచాడన్నటువంటి ఆ ఆనందంలో నమ్మలేకపోయాడు. ఇంత గొప్ప సంఘటన జరిగిందా, అది నేను నమ్మలేకపోతున్నాను అన్నటువంటి రీతిలో అతను తన యొక్క అపనమ్మకాన్ని వ్యక్తం చేసినట్టుగా వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభువే 2వ మారు దర్శనమిచ్చినప్పుడు ప్రభువు ఆయననే ప్రత్యేకంగా పిలిచి అవిశ్వాసువు కాక విశ్వాసువై ఉండు అని చెబుతూ ఆయన మాట అన్నారు. 29వ వచనంలో, నీవు విశ్వసించినది నన్ను చూచటం వలన కదా, చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. నీవు విశ్వసించింది నన్ను చూడడం వల్ల విశ్వసించావు, కానీ చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు. ఇప్పుడు నువ్వు నన్ను చూచావు కాబట్టి నువ్వు నమ్మావు, నమ్మకం దృఢపడింది. కానీ నువ్వు వెళ్ళబోతున్నావు పరిచర్య కోసం, వాళ్ళు చూడరు కానీ నువ్వు చెప్పింది నమ్ముతారు. ఆయన ఎక్కడికి వచ్చారు తెలుసా, ఆ ఆదేశం పట్టుకుని మన దేశమే వచ్చారు. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మన ఇండియాలో కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి అడుగు పెట్టారు. మన దేశం అప్పుడు వేదాలతోటి ఘోషిస్తున్నటువంటి దేశం, వేదాల్లో ప్రజాపతి కొరకు వేచి చూస్తున్నటువంటి దేశం, ఈ యొక్క విశ్వాసాల్లో వెళ్తున్నటువంటి దేశం. కానీ ఎవరు నిజమైనటువంటి ఆ ప్రజాపతి అని తెలుసుకోలేనటువంటి తరుణంలో ఉన్నప్పుడు విశ్వాసములో దృఢపడి
విశ్వాసంలో పడి లేచినటువంటి వ్యక్తిగా అనుభవించినటువంటి వ్యక్తిగా మొదటి శతాబ్దంలోనే దేవాది దేవుడు థామస్ గారిని గట్టిపరిచి మన యొక్క దేశానికి పంపించి మీరు వేదాలలో వెతుక్కుంటున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని సాక్ష్యమిప్పింపు చేయడానికి మన మధ్యలోని పంపించున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతా ఆయన ప్లానే. ఈ యొక్క థామస్ గారు రావడం, ఆయన ప్రకటించడం, ఆయన ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తుని మనం చూడలేదు కానీ విశ్వసించాం. చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి విశ్వాసుల్ని క్రీస్తు కోరుకుంటున్నారు. ఈరోజు మరి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? దేవుడు నాకు ఇది చేస్తేనే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను, నాకు నువ్వు నాకు ఇది ఇస్తేనే నువ్వు నిజంగా ఉన్నావని నమ్ముతాను కొంతమంది మాట్లాడుతుంటుంటారు. అసలు అది విశ్వాసానికి సూచనే కాదు. నువ్వు ఇవ్వు ఇవ్వకపోవు అది నీ చిత్తమే దేవా, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రియ సహోదరా సహోదరి, మరి ఈరోజు నీ యొక్క విశ్వాసాన్ని మరొకసారి పునఃసమీక్షించుకో. నీ యొక్క విశ్వాసం ఎదుగుదలలో ఎంత బాగా లోతుగా వెళ్ళగలుగుతున్నావో ఆలోచించు. ప్రార్థించడం. సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభువా. పునీత థామస్ గారు విశ్వాసంలో పడి లేవగలిగారు, అది నీ వలననే ప్రభు. ఆయన విశ్వాసంలో దృఢపడగలిగారు. ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో మా దేశానికి వచ్చి మాకు విశ్వాసపు బీజాలని అందించగలిగారు. వారు పంచినటువంటి వాక్యం ద్వారానే మేము చూడకపోయినను మిమ్మల్ని నమ్మగలిగేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీ వల్లనే జరిగింది ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మేము విశ్వాసులుగా ఉన్నామంటే అది నీ కృప వలననే. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసపు వరాన్ని మేము చివరి వరకు నిలబెట్టుకునేటటువంటి కృపను మాకు అందించండి. మనోదరిని క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. మీ అందరికీ పునీత థామస్ గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.